నమస్తే అండి, మీ పేరు? అంటారావు. సార్, రేపే కనుక ఎలక్షన్స్ వస్తే ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? జగన్ ఎందుకండి? పథకాలన్నీ బాగున్నాయండి. బాగున్నాయి. ఏంటి అసలు, మీకు మిగతా పార్టీలు కూడా ఉన్నాయి కదా, అవేమి వద్దనుకుంటున్నారా? అనుకోలేదండి, కాకపోతే పార్టీ పరంగా మంచి చేస్తున్నారు. అయితే ప్రజలు శ్రేయస్ ఏమనుకుంటున్నారు? నమస్తే అండి, మీ పేరు? రామన్. సార్, ఇప్పుడున్న గవర్నమెంట్ పై మీ అభిప్రాయం ఏంటండి? పర్లేదండి, కాలకడ తెచ్చి పింఛన్ ఇస్తాడు, కోటా ఇస్తాడు. అంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మీరు ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? జగన్ గెలిపిస్తే కొద్దిగా మాకు కొద్దిగా సాయం చేసేది. అది ఇప్పుడు పరిపాలన పరంగా ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందండి? పర్లేదండి, బాగుంది. ఏంటి అసలు ఏం బాగుంది అనుకుంటున్నారు ఆంధ్రాలో మీరు? ఫస్ట్ పరిపాలన అంతా అంత బాగుంటుంది. నమస్తే అమ్మ, మీ పేరు? లక్ష్మణ్. సేలం. అమ్మ, మీరేం చేస్తారమ్మా? పల్లెకి ఎంతమంది కూరుకొని తెలియదండి, చేయలేక కాలు అయ్యి రాక ఎలాగైతే వ్యాపారం చేస్తాను. అమ్మ, మీకు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏం నచ్చిందమ్మా? తర్వాత ఆటో డబ్బులు పిల్లడికి, మా పిల్లడికి వస్తున్నాయి, మా ఎస్ఎల్ గారు అబ్బాయి కాలేదు, ఆడికి ఆటో నా పేరుని కొనుక్కుండా అంటే నడుపుతుందని నా పేరు. వాళ్ళకి మంచిదని అది నచ్చింది, అలాగా పోగుంది నా వరకు. తర్వాత ఎమ్మకు వచ్చింది, ఆ ఎమ్మకు ఉంటుంది, ఈ ఎమ్మకు రా నాకు రాలేదు అని కొంతమంది బాధపడిన వాళ్ళు ఉన్నారు. అది అయితే వచ్చే ఎన్నికల్లో మీరు ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? నా వరకు మట్టుకి జగన్, జగన్నే గెలుపిందామని ఉన్నారు. అవకాశం ఇవ్వాలి కదా, ఎన్ని పార్టీలు పరిధి ఇదంతా నడపాలి కదా అనేసి. అయితే మా వాళ్ళు అందరూ చాలామంది అంటారు గెలిపించుకోవాలి అదే అని అనుకుంటున్నారు. అనుకున్నా సరే ఈ సుట్టుకి అవకాశం కూడా ఇవ్వాలి అనేసి నా వరకు నేను అనుకుంటున్నాను. అయితే మీ వరకు రెండో అవకాశాన్ని కూడా జగన్కి ఇవ్వాలనుకుంటున్నారు? ఇవ్వాలనుకుంటున్నాను.